నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం ది 15/12/2021 తేదీ బుధవారం స్థానిక మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం స్థానిక ఆర్ఆర్ పార్కు మాస్టర్ ఆఫీస్ ఆవరణలో సాకర రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొత్త బాడీని నియమించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల మీద ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులపై ప్రభుత్వానికి అధికారులకు చిన్నచూపు తగదని, వారి డిమాండ్లను ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉందని, పని భద్రత కల్పించాలని, సిబ్బందిని పెంచాలని, పెండింగ్ లో ఉన్న డీఏలు తక్షణమే చెల్లించాలని, యూనిఫామ్ ఇవ్వాలని, పీఎఫ్ నమోదు ప్రక్రియ సత్వర పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంగారు కన్నబాబు, ముత్యాల అప్పారావు, పొట్నూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించేందుకు మేము త్వరలో కమిషనర్ను కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మెడికల్ వెలవెన్స్లు సుమారు 4 నెలలు పెట్టి మంజూరు కావడం లేదు. అలాగే సురాబీల్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కార్మికులకి 4000 రూపాయలే జీతం ఇస్తూ ఉన్నారు. ఇవాళ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్న 4000 రూపాయలతో మనిషి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడో ఒక్కసారి కమిషనర్ గారు, శాసన మండలి సభ్యులు పెండం దొర్వా గారు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 4000 రూపాయలు కాదు, వాళ్ళ జీతాలు పెంపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈ మున్సిపల్ కార్మికులందరికీ ఐడీ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కార్మికుల్ని చులకన భావంతో చూస్తూ ఉన్నారు. దయచేసి ఐడీ కార్డులు మంజూరు చేయాలి. అలాగే ఈ మున్సిపల్ కార్మికులందరినీ కూడా సచివాలయాల్లో క్లీనింగ్లు చేయాలని చెప్పేసి వీళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా కమిషనర్ గారు సచివాలయంలో సపరేట్గా సిబ్బందిని వేసుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు సపరేట్గా చేయించుకోండి, తప్ప ఈ కార్మికులను అక్కడ తీసుకెళ్లి సచివాలయంలో పని చేయించొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా జీకొండూరులో స్థానిక లక్కిరెడ్డి హానిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలవరం మండలం చంద్రగూడెం గ్రామానికి చెందిన లక్కింశెట్టి పూర్ణ చంద్రరావు బుజ్జి మృతి చెందాడు. పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం జీకొండూరు నుంచి ద్విచక్ర వాహనంపై పూర్ణ చంద్రరావు మైలవరం వైపు వస్తుండగా రోడ్డుపైకి అకస్మాత్తుగా గేదె రావడంతో బండి అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తలకి దెబ్బ గట్టిగా తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు ప్రోటోకాల్ మరిచి వ్యవహరిస్తే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేయవలసి ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామానాయుడు, వైస్ ఎంపీపీ డివిఎస్ ఝాన్సీరాణి, రాములు మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదని, తాము తనను ఎన్నుకున్న ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఇటీవల తహసీల్దార్తో ఎదురైన సమస్యను ప్రస్తావించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అదిప్రాజ్ అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడారు. అధికారులు ఉద్యోగరీత్యా పలు చోట్లకు బదిలీ అవుతూ ఉంటారని, కానీ ప్రజాప్రతినిధులకు ప్రజలకు జవాబుదారీతనం ఉంటుందని గుర్తించాలన్నారు. మరోసారి ఇలాంటి సమస్య ఎదురవకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. కానీ సమావేశం కానీ
మరి ఇప్పటికే దీని మీద చర్చించామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలిసిందే. రైతాంగానికి కానీ రైతు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతానికి అనుగుణంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇప్పటికీ అనేక విధాలుగా రైతులకు కావాల్సినటువంటి అన్ని సకల సౌకర్యాన్ని కూడా అందించడంలో ఈ ప్రభుత్వం ఉంటున్నది. అయితే వీటిని పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా వారికి లబ్ధి అందుతుందా, ఇంకా గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి విషయం మీద కూడా మరి ఇప్పటికే మరి వ్యవసాయ సలహా మండలి అనేటువంటిది కూడా వేయడం, దాని ద్వారా ప్రతి గ్రామంలోనే కూడా అక్కడ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్ని కూడా తెలుసుకోవడం, తద్వారా ఆ ఇబ్బందుల్ని పరిష్కరించేటువంటి విధంగా కూడా విశాఖ జిల్లా సభవరం మండలం అయ్యన్నపాలెం వద్ద గల భూదేవి చెరువు గర్భంలో పోలవరం కాల్వ నీటి రిజర్వాయర్ నిర్మాణంపై రాష్ట్ర శాసనసభలో ప్రస్తావిస్తానని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. సభవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి నీటిని తరలించి అయ్యన్నపాలెం వద్ద భూదేవి చెరువు గర్భంలో నిర్మించిన రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ అమలు చేసేందుకు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2009 ఫిబ్రవరిలో సభవరంలో శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చారు. గతంలో ఏనడూ లేని విధంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు ప్రజలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, ఎంపీపీ సూర్యకుమారి, వైఎస్ ఎంపీపీ ఝాన్సీరాణి, తహసీల్దార్ కె రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఒక రకంగా దురదృష్టకరం, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి యూనివర్సిటీ వస్తుంది అనేసరికి అందరం కూడా ముందుగా ఆనందపడ్డాం. అయితే కొంతమంది రైతులు వాళ్ళకి వచ్చేటువంటి పరిహారం చాలలేదు అని చెప్పి వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరిగింది. వాళ్ళని అన్ని రకాలుగా కూడా కన్విన్స్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేశాము. అనేక సందర్భాల్లో కలెక్టర్ గారి దగ్గర, జేసీ గారి దగ్గర కూడా అనేక సందర్భాల్లో నేరుగా రైతులను తీసుకెళ్ళి వాళ్ళకి ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వాలో అన్ని రకాల భరోసాలు ఇచ్చినప్పటికీ కూడా అందులో కొంతమంది వాళ్ళకి ఇప్పటికీ కూడా పరిహారం చాలదు అని చెప్పి మరి చాలా హై లెవెల్లో వాళ్ళు కోరడం జరుగుతుంది. యాక్ట్ ప్రకారంగా ఎంతవరకు మేలు చేయగలమో అంతవరకు మేలు చేయడానికి ఎప్పుడూ కూడా మేము ముందుంటాం. రైతులకు ఎక్కడా కూడా అన్యాయం చేయలేము అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చూసాం ఈ ప్రభుత్వంలో. అదే రకంగా వాళ్ళతో కూడా మళ్ళీ ఒకసారి సమావేశం అయిన తర్వాత ఏ రకంగా చేయాలి అంటుండే, ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి సంస్థాపన చేసి ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం నుంచే మొదలవ్వాలి అనేటువంటి మా అందరి కాళ్ళకి ఆకాంక్ష కూడా ఇది గౌరవ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి శిలాఫలకం ప్రకారమే కార్యక్రమాలు జరగాలనేటువంటిది అందరి కాళ్ళకి ఆకాంక్ష. దాని ప్రకారం కావడానికి పూర్తి ఈ అన్ని రకాలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తాం. అసెంబ్లీలో కూడా మూవ్ చేసే అవకాశం ఖచ్చితంగా మొన్న అవకాశం ఉంటే నేను మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అయితే మొన్న జరిగినటువంటి దీంట్లో 0 అవర్ లేకపోవడం వల్ల అవ్వలేదు. ఖచ్చితంగా దాన్ని ఎప్పుడు అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని మీద గౌరవ మంత్రివర్యులతో అదేవిధంగా పెద్దలతో కూడా మాట్లాడి దాన్ని కూడా ఇక్కడ నుంచే జరిగేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ప్రజలకు అభివృద్ది లేదు, సంక్షేమం లేదు, అప్పులు మిగిలాయని తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యకులు, ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. గురువారం ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, గ్యాస్, ఇసుక, మద్యం వంటివి ధరలు పెరిగిపోయినా ధరలు నియంత్రణ చేయలేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. 28,000 మంది 33,400 ఎకరాల భూమిని అమరావతికి స్వచ్ఛందంగా ఇస్తే 3 రాజధానులంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద మాట్లాడుతూ 3 బాత్రూంలు కూడా కట్టలేని వైఎస్ఆర్ ప్రభుత్వం 3 రాజధానులు కడతానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పేరాబత్తుల రాజశేఖర్, గొల్లకొట్టి దొరబాబు, మందాల గంగ, సూర్యనారాయణ, చెల్లి అశోక్, అర్ధాని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాదు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి నిరసనలు చేయాల్సి వస్తుందని తానెప్పుడు భావించలేదని జేఏసీ సంఘ నాయకులు జి కిషోర్ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ ప్రభుత్వంలో ఉద్యోగులను వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పరిపాలన ఉంటుందని భావించిన తాము ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రాథమిక హక్కుల కోసం రోడ్డెక్కిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న ప్రాథమిక హక్కులను అమలు చేసి పరిష్కరించాలని కోరారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి. జీవీఆర్ఎస్ కిషోర్, నేను ఏపీ జేఏసీ పార్థిపురం చైర్మన్ ని. నిజంగా చెప్పాలంటే ఈ రోజు బ్లాక్ డే. ఇటువంటి రోజు ఒకటి వస్తుంది ఈ ప్రభుత్వంలో మేము రోడ్డెక్కి ధర్నాకి దిగవలసి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. మేము ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఇప్పుడు ఎందుకంటే మేము గత ఈ నెల 7వ తారీఖు నుండి ధర్నాలు చేస్తున్నాం అనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే ధర్నాలు చేస్తున్న కొద్దీ మా మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతుంది. ఈ రోజు సిపిఎస్ మీద కమిటీ వేసారు, అశుతోష్ మిశ్రా గారి కమిటీ. కమిటీ నివేదిక కన్నా ముందు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి మాకు ఈ కొత్తగా ఇవ్వాల్సిన మా హక్కుల్ని, మా కొత్తగా ఏమి ఇవ్వకుండా మా హక్కుల్ని కూడా తీసే ప్రయత్నం అయితే ఈ ప్రయత్నంలో ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు రిటైర్మెంట్ వయసు దగ్గర నుండి ఈ రోజు సిట్సిఎస్ ఎలవెన్స్ అయితేనేమి, హెచ్ఆర్ఏలు అయితేనేమి, మాస్టర్ స్కిల్స్ అయితేనేమి, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ అయితేనేమి, అన్నిటినీ రద్దు చేసి ఇప్పటికే మీకు జీతాలు ఎక్కువగా ఇస్తున్నాం, మీకు జీతాలు మీ జీతాలకే 34% అవుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. అది చాలా విడ్డూరంగా ఉంది. ఈ రోజు అందరూ గమనించాలి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఉద్యోగుల ద్వారానే వెళ్తాయి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ఉపాధ్యాయుల ద్వారానే వెళ్తాయి. ఈ రోజు ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వానికి రథసారథులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు వాటిని విస్మరించి ఈ రోజు మా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఈ రోజు ప్రవర్తించడం అనేది చాలా దారుణం. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పట్టపగలే లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో గల రామాపురం కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లడంతో బాధితురాలు లక్ష్మి పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్ల అన్నం తింటా తెలిపొచ్చాను. వీళ్ళు అందరూ ఇకటే లాంటి గుడ్లు తెచ్చేస్తాం వేయడానికి నేనే తేలేదా పళ్ళు మేము చూపించాను. ఈ బండి తొలి వెళ్ళిపోయి మళ్ళా తెచ్చిందట. నేను చూడలేదు. ఎంతమంది వచ్చారు వాళ్ళు? ఇద్దరే. ఇద్దరు బండి మీద వచ్చారా? ఎంత తోలాలి చైన్? అది 2 తులాలు పోయింది. మొత్తం 4 తులాలు. మొత్తం 2 చైన్లా? ఏ తగిలిందా నీకు? పడిపోయావు కింద? కింద పడిపోయినా అందుకే ఇవ్వమ్మా బాబా హాస్పిటల్ తీసాను రాయమ్మ అనుకుంటున్నాను. ఎలా కొంటారు వాళ్ళు? మనిషి నేను చూడలేదు కదా. చూడలేదు. బండి మీద తీసుకెళ్ళి వెనక నుంచి వెనక నుంచి లాగేశారు. వచ్చి విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ఆపాలని, బ్యాంకుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ 16-17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగ సంఘాల సమ్మె పిలుపులో భాగంగా గురువారం పార్వతీపురం బ్యాంకు ఉద్యోగ సంఘాల సమ్మె ఆధ్వర్యంలో
ఎస్బీఐ బెలగం బ్రాంచ్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా నాలుగు రోడ్ల కూడలికి చేరుకుని మరలా తిరిగి కాంప్లెక్స్ కూడలి వరకు ప్రదర్శన చేపట్టారు. బ్యాంకు యాజమాన్యం, ఉద్యోగులు, సిబ్బంది తలపెట్టిన ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జిల్లా కమిటీ సభ్యులు బంటు దాసు, సిఐటియు జిల్లా అధ్యక్షులు గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు పాకల సన్యాసరావు తదితరులు సంపూర్ణ మద్దతు తెలిపి పాల్గొన్నారు. కార్పొరేట్ల కోసం బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.